దేశ వాణిజ్య రాజధానిగా పిలిచే ముంబై మహానగరంలో కరోనా కేసులు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. నిన్న 5888 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 4న నమోదైన 11163 కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 50% తగ్గింది. మహారాష్ట వ్యాప్తంగానూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలోనే మహారాష్టలో అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. నేడు 67160 కేసులు వెలుగులకు వచ్చాయి. ముంబైలో నిన్నటితో పోలిస్తే కేసులు 20% తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 15% పడిపోయింది. అయితే మరణాల సంఖ్యలు మాత్రం పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. ఈ రోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం కేసుల తగ్గుదలను విజయంగానే భావిస్తోంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫలిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్టలో ప్రస్తుతం కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్డౌన్ అని అధికారికంగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయి లాక్డౌన్ను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా కదలికలు తగ్గి కరోనా తగ్గుముఖం పట్టిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.